హలో వన్ అందరు ఎలా ఉన్నారు ఇది చూసారు కదండీ సొరక్కాయ మేము సొరకాయ అంటాము కొ కొంతమంది ఆనపకాయ కూడా అంటారు ఎలా అయినా పిలవచ్చు ఇప్పుడు వచ్చేసి దీన్ని సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వీటిని హాఫ్ కట్ చేసేసుకొని మన పై పాటు కింద పాటు తీసేసుకోవాలి ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ అనేది టూ టైప్స్ ఉంటుంది మనము ఇలా పీలర్తో పీల్ చేసుకోవచ్చు అంటే పొట్టు తీసుకోవచ్చు ఇంకొకటి స్పూన్తో ఇలా డ్రాక్ చేస్తూ మనం గట్టిగా కొంచెం చేసి ఇలా తీసుకోవచ్చు ఇది ఒక రకంగా ఇప్పుడు ఇది పోషకాలు పోకుండా వీటిని వీటితో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీటిని ముక్కలుగా తర్వాత వచ్చేసి మనము ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూను తెల్ల నువ్వులు తీసుకోవాలి మనం ఇష్టం అండి మనము పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ పల్లీలు తీసుకోలేదు తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని మన ఇష్టం కారం తినేదాన్ని బట్టి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు మధ్యలో తీసుకున్నాను ఇవి ఇవి ఆయిల్లో వేయించుకోవాలి వేయించుకున్నాక మనము ఇవి ఒక మనం వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నేను ఒక బౌల్లోకి చల్లారినాక పక్కకు తీసేసుకున్నాను తర్వాత ఇప్పుడు వచ్చేసి అదే బౌల్లో మనం ఇప్పుడు వచ్చేసి సొరకాయనే మనం వేయించుకోవాలి సొరకాయ ముక్కలు వేసాను అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసాక చింతపండు కొంత కొంత తగినంత వేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి దొడ్డు అంటారు కదండీ ఇది ఒక పింక్ కలర్ యాక్చువల్గా మేము ఎక్కువగా పింక్ కలరే యూస్ అనమాట ఇది ఒక ఇది ఒక రకమైన ఉప్పు సాల్ట్ అంటారు కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని అట్లా జస్ట్ మూత పెట్టేసుకోవాలండి కలిగి పెట్టద్దు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేయాలి అంతా ఒకసారి కల్ కలుపుకోవాలన్నమాట మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది కనిపిస్తుంది కదండి వాటర్ అనేది వచ్చేసాయి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల వాల్ట్ వాటర్ అనేది వచ్చేసింది అనమాట ఈ వాటర్ అంతా మనం డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సొరకాయ వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు వాటర్ కంటెంట్ ఉంటుంది చలువ చేస్తుంది అనమాట బాడీకి ఇలా ఈజీగా అంటే కర్రీలాగా కాకుండా ఇలా పచ్చడిలాగా చేసుకుంటే మనం చపాతీలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు ఎందులోకైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి మనం మిక్స్ చేసుకోవాలి నువ్వులు వేయించుకున్న నువ్వులు పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి నేను ఒక స్మాల్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఫ్లేవర్ కోసం తర్వాత వచ్చేసి మళ్ళీ నేను సాల్ట్ తీసుకున్నాను దొడ్డుప్పు పింక్ కలర్ అని చెప్పాను కదండి అది వేసేసాను నెక్స్ట్ వెల్లుల్లి తీసుకోవాలి ఒక సిక్స్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి వీటిని మామూలుగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇవి కొంచెం మనకి మిక్స్ అయ్యాక మనం నెక్స్ట్ వచ్చేసి కనిపిస్తుంది కదండి నార్మల్గా బరకగా మిక్స్ చేశాను తర్వాత మనం సొరకాయ వేయించుకున్న సొరకాయ వేసుకోవాలి వేసుకొని మనం వచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి మనం రోల్ ఉంటే రోట్లో కూడా ఇంకా చాలా మంచిది అందులో నాకు ఇందులో మిక్స్ చేసేసాను అనమాట మెత్తగా చేస్తే బాగుండదు కొంచెం బరకగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పోపు ఎలా వేసుకోవాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత ఒక ఐదు ఎన్ను మెచ్చి తర్వాత పోపు గింజలు వేసేసుకొని తర్వాత ఒక ఐదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఎప్పుడైనా పోపు అన్నప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి తినడం వల్ల చాలా మంచిది మనకి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం కరివేపాకు కరివేపాకు వేసుకున్నాం తర్వాత వచ్చేసి మనం ఇది పోపు అయిపోయింది కదా ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఇంగువ కూడా వేసుకున్నాను ఆప్షనల్ ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది ఇంకా సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ